కాపులు పెడుతున్న మంత్రి నారాయణ దళిత కరెంటు చేయాలి. జీవో నెంబర్ 279 వెంటనే దళిత కడుపులు కొట్టడం. 15వ సంవత్సరం నుంచి ఈ 279 జీవోను కౌన్సిల్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు కానీ సిఐటీగా కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా 16 రోజుల పాటు సమ్మె చేస్తే అప్పటి కమిషనర్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు కానీ తెలుగుదేశం పార్టీ నేతలైనటువంటి బీదా రవిచంద్ర, ముంగుమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారు, ఈ మేయర్ గారు అందరూ కూడా 109 కార్పొరేషన్లో ఈ జీవోను ఇంప్లిమెంట్ చేస్తే 110 కార్పొరేషన్ గారు నెల్లూరులో ఇంప్లిమెంట్ చేస్తాము, మేము ఈ జీవోను ఇంప్లిమెంట్ చేయము, సొసైటీల వైపు నుంచే ఈ కార్యక్రమాన్ని నడుపుతామనేటువంటిది ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపు కార్మికులకి సిఐటీ నాయకత్వానికి అయితే మేయర్ వాగ్దానం ఇస్తూనే ఇంకొక వైపు ఇలాంటి స్పెషల్గా అంటే ముద్దస్తు చర్యగా ఆయన సంతకాలు పెట్టడం కార్పొరేట్ కౌన్సిల్ దృష్టికి కానీ పాలకవర్గం దృష్టికి తీసుకురాకుండా ఆయన ఏకపక్షంగా ఈ 279 జీవో ఇంప్లిమెంటేషన్లో భాగంగా కాంట్రాక్టర్కి ఇచ్చేదానికి సంతకాలు పెట్టడం జరిగింది. దీన్ని మేము సిఐటీగా వ్యతిరేకిస్తున్నాము. నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్మికులందరినీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి 279వ జీవోని కార్పొరేషన్ అమలు చేయాలని చూస్తుంది. అంటే ఎన్నికల్లో వీళ్ళని గెలిపించినటువంటి వాళ్ళందరినీ కాంట్రాక్టర్లుగా మార్చి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలన్నీ రద్దు చేసి వాళ్ళ హ్యాండ్ఓవర్లోకి ఈ కార్మికుల్ని పంపించే చర్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా కార్మికులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కడుపు మండిన కార్మికులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని మాలామాదిగా తిట్టడం, అట్లాగే మహిళా పోలీసులు కాకుండా మగ పోలీసులు చేతులేసి నెట్టడం, ఈ విధంగా అవ్వడానికి వాళ్ళ మీద దుష్ట చర్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేయర్ గారు అయితేనేమి, కార్పొరేషన్లో ఉన్న వాళ్ళైతేనేమి యూనియన్కి ఒక మాట చెప్తారు, కార్మికులకు ఒక మాట చెప్తారు, ప్రజలకు ఒక మాట చెప్తారు. మేము చెప్పేది ఒకటే, రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా జరగని విధంగా మీరు ఈ చర్యలు తీసుకోవడం తప్పు. అదేవిధంగా కార్మికుల్ని ఈ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొనసాగించాలా, వాళ్ళని ఏంటంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళని ఎంచుకుంటాడు, వీళ్ళ చేతనే పని చేస్తాడని గ్యారంటీ లేదు. కాబట్టి 279 జీవో వెంటనే రద్దు చేయాలా, వీళ్ళు చేస్తున్న సమ్మెను పిలిచి సమస్యను సామరస్యంగా పరిశీలించి పరిష్కారం చేసి మళ్ళీ వీళ్ళు విధుల్లో తీసుకోవాలని చెప్పి కూడా శ్రామిక మహిళ సిఐటీగా మేము డిమాండ్ చేస్తాం.